రోజు ఎర్రా మీరు శక్తివంతమైనటువంటి ఈ ప్రాంతానికి ఒక తల్లి ఒక దైవం మనందరి పాలిట మన కష్టాలను ఆడుకునేటువంటి నల్లపోచమ్మ తునికి నల్లపోచమ్మ అంటే చాలా మందికి వరాలిచ్చే దేవత, అందరి కష్టాల నుంచి తెచ్చి అందరి బాగోగులు తీసుకునేటువంటి మన నల్లపోచమ్మ జాతర సందర్భంగా ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంజనీయులగౌడ్ గారు, రవీందర్రెడ్డి గారు, మరి వివిధ మండలాలకు సంబంధించిన అధ్యక్షులు, మరియు ఎక్స్ జడ్పీటీ శ్రీనివాస్ గుప్త గారు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం స్టార్ట్ కాకపోయినా తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి మనందరి కోరిక మేరకు మన అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్ గారు ఈరోజు తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ ప్రాంత వాసులు కోరుకున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. నిండుగా ఆ తల్లి ఆశీస్సులు మన పట్ల ఉంటాయని, మన అభ్యర్థి పట్ల ఉంటాయని, మరి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం మొన్న వచ్చిన ఓట్ల కంటే చాలా భారీ మెజార్టీని తీసుకొచ్చి మరి ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో రుణపడి ఉంటుంది. తల్లి సోనియమ్మ నిన్ననే సోదరుడు మధు చెప్పిండు, ఈ మీద గెలిచి తల్లి సోనియమ్మకు బహుమతిగా ఒక కార్యక్రమంగా ఇద్దామని దానికి పూర్తి బాధ్యత నర్సాపూర్ నియోజకవర్గం నుండి మేము తీసుకుంటున్నాం. మేము ఖచ్చితంగా ఇక్కడ మొన్న వచ్చిన దానికి ఎన్నో రెట్లు మెజార్టీ సాధించి మధును గెలిపించి ఖచ్చితంగా పార్లమెంటుకు పంపించే కార్యక్రమం చేపడతాము. అందరూ ఈ తల్లి ఆశీస్సులు తీసుకొని మన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విజయం వైపు మనం అందరం పయనిస్తామని ఆశిస్తూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు మన ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. రాజిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పేదల పెన్నిధి, పడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగిన వ్యక్తిగా అధిష్టాన వర్గం గుర్తించి నిర్ణయం చేసినందుకు అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా అమ్మవారి ఆశీర్వాదం కోసానికి మొట్టమొదటిసారిగా అభ్యర్థి అయినాక విచ్చేసినందుకు వారికి కూడా ఈ ప్రాంతం కానుకుండా మన నల్ల వచ్చమ్మ తల్లి అంటే మహాశక్తి, శక్తి పీఠంలో ఒక మహాశక్తి ఉన్నటువంటి శక్తి దగ్గరకు వచ్చి ఈ రోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీపై మనం అభ్యర్థి మధుపై ఉండి గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులు, నాతోటి మిత్రులు, నాతోటి సోదరులు అందరి పేరు చెప్పకపోయినా మరో విధంగా అనుకుంటా ముఖ్యంగా పత్రికా సోదరులు, ఇక్కడ విచ్చేసిన భక్తులు కూడా మీకు ఒక్కసారి ఆలోచించుకొని మనం మార్పుకు నాంది కావాలంటే అమ్మ ఆశీర్వాదం కావాలా. అమ్మ ఆశీర్వాదం కోసం వచ్చినాం కనుక ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం మా పట్ల ఉంటదు. అమ్మ ఆశీర్వాదం మేము కోరుకోవడానికి వచ్చినాం. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అయింది విజయ శంకరరావం. ఖచ్చితంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందరూ కూడా మరోలా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తమలో తమ ఒకరు కూడా అనుకొని ఖచ్చితంగా ఒక ప్రతిజ్ఞ పొందుకొని అమ్మ ఆశీర్వాదం మన పార్టీకి మన అభ్యర్థించుకుంటాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నర్సాపూర్ కాన్సల్సీలో ఆ అమ్మవారు దర్శనం చేయించిన మా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా రామ్ లక్ష్మణ్ లాగా ఉన్న మా డీసీసీ ప్రెసిడెంట్ అంజన గారు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాజిరెడ్డి అన్న, ప్రవీణ్ రెడ్డి అన్న, రవీందర్ రెడ్డి అన్న, గుప్త శ్రీనివాస్ గుప్త అన్న, కృష్ణన్న, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, ఇక్కడికి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే నా మీద నమ్మకం పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన మా అమ్మ సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా
దీపాదాస్ మున్షి గారికి, అట్లానే అదే విధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మైనపల్లి హనుమంత అన్న గారికి, 7 కౌన్సిల్స్ ఉన్న ఇన్ఛార్జీలకు, డిసిసి ప్రెసిడెంట్లకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ భోజమ్మ తల్లి, ఈ జిల్లాలోనే ఈ నల్ల భోజమ్మ తల్లి ఏమి కోరుకుంటే అది బంగారం ఇస్తుంది. అమ్మవారిని కూడా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ మెదక్ జిల్లాలో, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఇంద్రమ్మ, మెదక్ అంటేనే ఇంద్రమ్మ అంటారు, ఆ ఇంద్రమ్మ పాలన కూడా ఈ రోజుకు జరుగుతుంది. రాష్ట్రంలో 100 రోజుల పాలన మీరు చూడొచ్చు తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం గడిలో ప్రభుత్వం ఉండే, ఆ గడిలో ప్రభుత్వం తీసేసి రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరు కూడా అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని మొక్కుకున్నా. రేపు కూడా ఈ మెదక్ పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, జెండా ఎగరేసి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాం. రానున్న స్థానిక సంస్థలకు కూడా అందరం కూడా సమిష్టిగా ఉండి అందరినీ గెలిపించుకొని ఇక్కడ వచ్చిన సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఎట్లయితే సంక్షేమ పథకాలు పెట్టామో ఇవన్నీ కూడా పేద ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. రేపు కూడా ఈ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మెదక్ పార్లమెంట్ లో నర్సాపూర్ కాన్సెన్స్ అయినా అన్ని కాన్సెన్సీలు కూడా భారీ మేరాతో కాంగ్రెస్ పార్టీని దీవించి చేతు గుట్టుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారి దయ, ఈ మెదక్ జిల్లా ప్రజల దయ, మీ అందరికీ సేవ చేసే ఆ అదృష్టం కలిగియాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లనే ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, ఇదే విధంగా ఈ మెదక్ జిల్లాలో ఒక పేదింటి బిడ్డ నీలమ్మకు ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ సిండికేట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాల ప్రజలకు. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక పేదింట్లో పుట్టిన బిడ్డకు ఒక వార్డు నెంబర్ కు ఒక ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరందరూ కూడా చేతు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.